Coaching Classes and myself Prasad, lecturer in Computer Science. And this is for 5th semester Final BCom Occupational Web Technologies paper. Okay. And students, all of you regularly watch our videos in our YouTube channel ABN and PRR College Online Classes Cowork. And all of you maintain the running notes. When you are watching these videos, what are the important points we are discussing here? Okay. And what are the examples we are discussing here? All that points can be noted in our running notes. కంపల్సరీగా పాయింట్స్ అన్నీ కూడా రన్నింగ్ నోట్స్లో ఉండాలి. అండ్ ప్రతి కాన్సెప్ట్కి కూడా ఎగ్జాంపుల్స్ మోస్ట్ ఇంపార్టెంట్, అవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎగ్జామ్లో రాసేటప్పుడు కూడా ప్రతిదానికి కూడా ప్రతి కాన్సెప్ట్కి కూడా ఆల్మోస్ట్ ఎగ్జాంపుల్ అనేది మనము ప్లేస్ చేయాలి. సో ఎగ్జాంపుల్స్ బాగా నేర్చుకోండి. ఓకే, కంపల్సరీగా రన్నింగ్ నోట్స్ అందరూ కూడా మెయింటైన్ చేస్తూ ఉండండి ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. ఓకే, అండ్ వెల్కమ్ టు ది టుడే సెషన్. దిస్ ఇస్ అవర్ 13th లెక్చర్, 13th వన్. ఓకే, ఇన్ ద లాస్ట్ సెషన్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ది ఇమేజెస్. ఓకే, హౌ టు ఇన్సర్ట్ అన్ ఇమేజ్, ఇమేజ్ని ఏ విధంగా మనము వెబ్ పేజ్లో ఇన్సర్ట్ చేయాలనేది నేర్చుకున్నాము. ఓకే, ఫర్ ఇన్సర్టింగ్ దట్ ఇమేజ్ వీ హ్యావ్ అన్ యాట్రిబ్యూట్. ఏంటి యాట్రిబ్యూట్ మనకి? ఏంటి ట్యాగ్ ఏంటి? ఐఎంజి అనే ట్యాగ్ని మనము ఉపయోగించుకుంటున్నాము, అవునా? ఓకే, ఐఎంజి అనే ట్యాగ్ని ఉపయోగించుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ మనకి ఐఎంజి ట్యాగ్కి యాట్రిబ్యూట్స్ అనేవి ఇంపార్టెంట్ అండి. ఏదైనా ఒక ఇమేజ్ ఇన్సర్ట్ చేయాలి అంటే మనము ఐఎంజి ట్యాగ్లో ఎస్ఆర్సి, ఓకే, ఎస్ఆర్సి అనే యాట్రిబ్యూట్ని మనం ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. ఎస్ఆర్సి దగ్గర ఏ ఇమేజ్ని అయితే మనం డిస్ప్లే చేయాలో ఆ ఇమేజ్ యొక్క అడ్రస్ని ప్లేస్ చేసుకుంటాము. ఓకే, దట్స్ ద మోస్ట్ మస్ట్ అండ్ షుడ్ యూస్ చేయవలసిన యాట్రిబ్యూట్ అనమాట. అండ్ రిమైనింగ్ ఏఎల్టీ యాట్రిబ్యూట్, టైటిల్ యాట్రిబ్యూట్, ఓకే, అవన్నీ కూడా లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఎవరైనా వినకపోతే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ గో అండ్ లిసన్ దట్ లాస్ట్ లెక్చర్. ఓకేనా? అండ్ కమింగ్ టు ది టుడే సెషన్, దిస్ వన్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్. ఓకే, మనకి 10 మార్క్స్లో ఇది కూడా చాలాసార్లు అడుగుతూ ఉంటాడు. ఓకేనా? దట్ ఈస్ టేబుల్స్. వాట్ ఈస్ మైండ్ బై టేబుల్? ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. అవునా? ఆల్రెడీ మనకు తెలిసింది టేబుల్ అంటే ఎలా ఉంటుందంటే రోస్ అండ్ కాలమ్స్ కాంబినేషన్తో ఫామ్ చేయబడిన దాన్ని మనము టేబుల్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాము. అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద టేబుల్? అంటే డేటాని రోస్ వైజ్లోను కాలమ్స్ వైజ్లోను ఇన్సర్ట్ చేయాలి అనుకోండి, మనము టేబుల్స్ని యూజ్ చేసుకుంటాము, అవునా? ఓకే, సో ఆల్రెడీ మనము డేటాని నార్మల్ ప్లెయిన్ డేటాని ఇన్సర్ట్ చేసాము, నెక్స్ట్ సమ్ సింబల్స్ ఉపయోగించుకుని డేటాని ఇన్సర్ట్ చేసుకున్నాము, లిస్ట్ కాన్సెప్ట్ ఉపయోగించుకుని, అవునా? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మేటింగ్స్ చూసాము. ఓకే, అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు ఇన్సర్టింగ్ ద డేటా ఇన్ ఎ టేబులర్ ఫామ్. టేబులర్ ఫార్మేట్లో డేటాని ఇన్సర్ట్ చేయడానికి చూస్తామన్నమాట అండి. ఓకే, ట్రై చేస్తున్నామన్నమాట. నౌ when coming to this html for inserting a table we have a tag namely table. okay, so manu oka table ni insert cheyadaniki manaki table ane tag ni manamu upayoginchukuntam anamata. okay, table create cheyadaniki tag enti? table ane tag ni upayoginchukuni manamu tables ni create chesestamu. okay, and coming to this tables, ఓకే, ఇమేజ్ ఇన్సర్ట్ చేయడానికి ఐఎంజి ట్యాగ్ ఓకే వాడుతున్నాము. మరి ఇక్కడ టేబుల్స్ని క్రియేట్ చేసేటప్పుడు రోస్ని కాలమ్స్ని చెప్పాలండి. ఓకే, టేబుల్ ట్యాగ్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే నౌ వీఆర్ డిఫైనింగ్ ఎ టేబుల్.
ఇక్కడ ఒక టేబుల్ ని డిఫైన్ చేస్తున్నాము అని చెప్పేసి మాత్రము ఇండికేట్ చేస్తుందన్నమాట టేబుల్ ట్యాగ్ అనేది. మరి టేబుల్ లో మనం ఏం చేయాలి, రోస్ అండ్ కాలమ్స్ ని మనము ఇవ్వాలి. అవునా, రోస్ కాలమ్స్ వైజ్ గా డేటా రావాలన్నమాట అండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ ప్లేస్ చేస్తున్నాం అనుకోండి, దిస్ ఈజ్ HTML. నెక్స్ట్ నెక్స్ట్ ట్యాగ్ ఏంటి, మనం ఇప్పుడు యూజ్ చేసేది హెడ్ ట్యాగ్ ను ఉపయోగించుకుంటున్నాము. తర్వాత టైటిల్, టైటిల్ వచ్చేసి ఏమని ఇద్దాం దీనికి, టేబుల్. ఓకే, అండ్ ఫార్వర్డ్ స్లాష్ టైటిల్. ఆఫ్టర్ దట్ ఏ ట్యాగ్ ని క్లోజ్ చేసుకోవాలి, హెడ్ ట్యాగ్ ని క్లోజ్ చేసుకోవాలి. తర్వాత ఏ ట్యాగ్ రాస్తాం మనము, బాడీ ట్యాగ్ ని ఇంప్లిమెంట్ చేసుకుంటాము. సో బాడీ ట్యాగ్ లో ఇప్పుడు మనము ఏ ట్యాగ్ ఉపయోగించాలంటున్నాను, టేబుల్ అనే ట్యాగ్ ని ఉపయోగించుకోవాలి. ఇట్ హాస్ బోత్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. ఓకే, ఆఫ్టర్ దట్ హ్యావ్ టు క్లోజ్ ది బాడీ ట్యాగ్ అండ్ క్లోజ్ ది HTML. జస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తామండి, ఒక టేబుల్ ని క్రియేట్ చేయడానికి టేబుల్ అనే ట్యాగ్ ఉపయోగించుకుంటామని చెప్పేసి చెప్పాము, అది కూడా బాడీ ట్యాగ్ మధ్య ప్లేస్ చేసాము. సో ఎలా ప్లేస్ చేస్తే మనకు టేబుల్ వచ్చేస్తుందా, ఓకేనా. ఇక్కడతో మనకి టేబుల్ ఏమి అయిపోలేదండి, దీంట్లో మనం ఏం చెప్పాలి, రోస్ అండ్ కాలమ్స్ ని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ దిస్ వన్ అండ్ గోయింగ్ టు ది అవుట్పుట్. సో అవుట్పుట్ దగ్గరికి వెళ్ళి అబ్జర్వ్ చేస్తాము అనుకోండి, ఓకే సేవ్ చేసాము, రిఫ్రెష్ చేస్తున్నాము. ఇక్కడ మనకి ఎటువంటి అవుట్పుట్ కూడా కనిపించట్లేదు, టేబుల్ ఏమీ కనిపించట్లేదు, అవునా. సో టేబుల్ కనిపించాలి అంటే రోస్ అండ్ కాలమ్స్ గురించి కూడా మనం ఇక్కడ చెప్పాలి, అవునా. సో అది ఎలా, అది ఎలా చేస్తాము ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ మనకి టేబుల్స్ లో రోస్ ని క్రియేట్ చేయడానికి టేబుల్ ట్యాగ్ కి ఇన్సైడ్ గా మనము TR అనే ట్యాగ్ ను ఉపయోగించుకోవాలండి. ఓకేనా, ట్యాగ్ నేమ్ ఏంటి, TR అనే ట్యాగ్ ని ఉపయోగించుకోవాలి. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ TR ట్యాగ్ వీ కెన్ క్రియేట్ ఎ రో ఇన్ ద టేబుల్, టేబుల్లో రోస్ ని క్రియేట్ చేస్తామన్నమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి కోడింగ్ చూద్దాము. ఓకే, టేబుల్ ట్యాగ్ లోపల ఏ ట్యాగ్ అంటున్నాము, TR ట్యాగ్ అండి. ఓకే, ది హ్యాస్ బోత్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్, TR ట్యాగ్ ని ఉపయోగించుకున్నాము. ఇక్కడ టేబుల్ కి ఒక యాట్రిబ్యూట్ ఒకటి ఉంటుంది, దాన్ని ఒకటి యూజ్ చేస్తున్నాను, బోర్డర్ అనే యాట్రిబ్యూట్. ఆల్రెడీ మనం ఇమేజ్ లో డిస్కస్ చేసుకున్నాము, బోర్డర్ అసైన్ చేయడానికి ఉపయోగించుకుంటాము. ఓకే, ఇమేజ్ లో చూసాం కదండి, బార్డర్ ఈక్వల్ టు 1 అని ఇచ్చామనుకోండి, ఇమేజ్ చుట్టూ బార్డర్ వచ్చింది. అలాగే టేబుల్స్ కి వితౌట్ బార్డర్ మనకి డిస్ప్లే చేస్తుంది టేబుల్ అనేది. సో మనకి బార్డర్స్ కావాలనుకుంటే బార్డర్ ఈక్వల్ టు అని చెప్పేసి మనము వాల్యూని స్పెసిఫై చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఒక TR ట్యాగ్ ని ఓపెన్ చేసి క్లోజ్ చేశాను కదా, మీనింగ్ ఏంటి, ఒక రో అనేది మనకి క్రియేట్ అవుతున్నట్టు. ఓకేనా, లెట్ అస్ సేవ్ దిస్ వన్ అండ్ గో ఫర్ ది అవుట్పుట్. జస్ట్ రిఫ్రెష్ ది డాక్యుమెంట్. సో ఇక్కడ చూసారా, ఒక చిన్నది ఒక సెల్ వచ్చిందండి, అంటే ఒక రౌండ్ షేప్లో, అది మీన్ ఒక స్క్వేర్ షేప్లో ఒక సెల్ అనేది మనకి ఫామ్ అయింది, అంటే ఒక రో క్రియేట్ అవుతున్నట్టు అనమాట ఇది. ఓకేనా, ఇక్కడ ఒక రో వచ్చిందండి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇంకొక రో కావాలి, ఏం చేయాలి కోడింగ్లో మనము, కంట్రోల్ సి. ఇంకొకటి ఆర్ ఉపయోగించానండి, మీనింగ్ ఏంటి, ఇంకొక రో అనేది క్రియేట్ అవుతుంది, అవునా. లెట్ అస్ సేవ్ దిస్ వన్ అండ్ గో ఫర్ ది అవుట్పుట్. జస్ట్ రిఫ్రెష్ ది డాక్యుమెంట్. ఓకే, సో మనకి ఇక్కడ ఇందాక చిన్న సర్కిల్ ఉంది, ఇప్పుడు కొంచెం పెద్ద అయింది, అంటే ఇంకొక రో అనేది దీనికి యాడ్ అయ్యిందండి. ఓకే, మరి రోస్ ఒకటే క్రియేట్ చేస్తున్నాము, హౌ టు క్రియేట్ ది కాలమ్స్, అవునా. అంటే జస్ట్ టేబుల్ అనేది ఈ ట్యాగ్స్ ని అప్లై చేయడంలోనే మనకి క్లారిటీ వచ్చేస్తూ ఉంటుందండి. ఓకేనా, సో అందుకని ఏంటంటే ప్రతి ట్యాగ్ ని అప్లై చేసినప్పుడు టేబుల్ యొక్క ఫార్మేషన్ ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓకేనా, సో ఏంటి టేబుల్ అలా వస్తుంది అనుకోవద్దు, జస్ట్ మన రోస్ ఈ ట్యాగ్స్ ని అప్లై చేయడంలోనే టేబుల్ అనేది దానికి ఒక షేప్ అనేది, టేబుల్ షేప్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. అక్కడ నేను 2 టైమ్స్
పిఆర్ఓ పెగిస్తే జస్ట్ కొంచెం పెద్ద 2 రోస్ వైజ్ గా సరిపడగా ఈ మాత్రం హైట్ తో మనకు ఒక సెల్ అనేది కనిపించిందండి. అవునా? ఓకే, రోస్ అయితే అలా క్రియేట్ చేస్తారు పిఆర్ఓ ఉపయోగించి. దెన్ హౌ టు క్రియేట్ ది కాలమ్? టేబుల్స్ లో మనం సెపరేట్ గా కాలమ్స్ ఏమీ క్రియేట్ చేయక్కర్లేదండి. ఓకేనా? కాలమ్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే టేబుల్లోకి డేటాను ఎంటర్ చేయడం వల్ల మనకి కాలమ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. అంటే ఒక రో క్రియేట్ చేసాము, దాంట్లో ఒక డేటా ఎంటర్ చేసాం అనుకోండి, అదొక సెల్ అవుతుంది. అదే రోలో ఇంకొక డేటా క్రియేట్ చేశాను అనుకోండి, దట్ ఈస్ సెకండ్ సెల్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ ఒక సెల్ వచ్చింది, ఒక డేటా ఎంటర్ చేశాను, అదే రోలో ఇంకొక సెల్ ఎంటర్ చేశాను అనుకోండి, ఇంకొక డేటా అవుతుంది అనమాట. అంటే ఇంకొక కాలమ్ అనేది మనకు అక్కడ క్రియేట్ అయినట్టుగా కనిపిస్తుంది అనమాట. ఓకే, చూద్దాం ఏంటో ఎలా అనేది. ఫర్ క్రియేటింగ్ ది డేటా, ఫర్ ఇన్సర్టింగ్ ది డేటా, డేటాని ఇన్సర్ట్ చేయడానికి మనము టిడి అనే ట్యాగ్ను ఉపయోగించుకుంటామండి. ఓకేనా? ట్యాగ్ నేమ్ ఏంటి? టిడి. ఓకే, లెట్ అస్ గో ఫర్ ది కోడింగ్. ఇక్కడ టిఆర్, అవునా? ఇది ఫస్ట్ రో, ఫస్ట్ రోలో ఒక డేటా ఎంటర్ చేస్తున్నాను నేను. ఇక్కడ టిడి డేటా ఎంటర్ చేయడానికి ట్యాగ్ ఏంటి? టిడి. ఇక్కడ ఎస్ఎన్ఓ. ఓకే, టిడి, టిడిని క్లోజ్ చేసుకున్నాను. అంటే మీనింగ్ ఏంటి? చాలా జాగ్రత్తగా రండి. ఫస్ట్ రోలో ఒక డేటా ఎంటర్ చేశాను. డేటా ఏంటది? ఎస్ఎన్ఓ, సీరియల్ నెంబర్. ఓకే, తర్వాత డేటా అయిపోయింది అక్కడతో, ఇంకా ఎస్ఎన్ఓ అనే చిన్న డేటా మాత్రమే ఎంటర్ చేయాలి. దాన్ని క్లోజ్ చేసుకున్నాను. తర్వాత టిఆర్ని క్లోజ్ చేసుకున్నాను. అంటే ఫస్ట్ రోలో ఒక డేటా ఉంది. ఓకే, లెట్ అస్ సేవ్ దిస్ వన్ అండ్ గో ఫర్ ది అవుట్పుట్. లెట్ అస్ రిఫ్రెష్ ది డాక్యుమెంట్. ఓకే, చూసారు ఇక్కడ మనకి ఎస్ఎన్ఓ ఒక ఒక సెల్ అనేది కనిపించిందండి. అవునా? ఎస్ఎన్ఓ సెల్ కనిపిస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ అదే రోలో, ఫస్ట్ రోలో ఒక టీడీ ఇచ్చాం కదా, ఇంకొక టీడీ ఎంటర్ చేస్తున్నానండి. టీడి ఎస్ నేమ్, స్టూడెంట్ నేమ్. ఓకే, సారీ, టీడీని క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే, ఫస్ట్ రోలో రెండు టీడీలు ఎంటర్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ టీడీ ఎస్ నేమ్, సెకండ్ టీడీ ఎస్ నేమ్. ఓకే, లెట్ అస్ సేవ్ దిస్ వన్ అండ్ గో ఫర్ ది అవుట్పుట్. చూసారా? ఇప్పుడు ఏమైందండి, మనకి ఒక టేబుల్ ఫార్మాట్ అనేది వచ్చింది. ఫస్ట్ రోలో ఎస్ అని ఒక డేటా, ఎస్ నేమ్ అనేది అనదర్ డేటా. అంటే ఇక్కడ ఒక రో 2 కాలమ్స్ వైజ్గా మనకి సెల్ అనేది కనిపిస్తుంది అండి, టేబుల్ అనేది కనిపిస్తుంది. ఓకేనా? అండ్ కమింగ్ టు ది సెకండ్ రో, ఒకసారి సెకండ్ రో దగ్గరికి వెళ్దాము. దిస్ ఇస్ సెకండ్ రో, అవునా? ఫస్ట్ టిఆర్ ఇక్కడ ఓపెన్ చేసి క్లోజ్ చేసుకున్నాను. సెకండ్ అంటే రోలో డేటాని ఎంటర్ చేస్తున్నాను. టీడీ 1, సెకండ్ రోలో ఒక డేటా మాత్రమే ఎంటర్ చేశానండి. లెట్ అస్ సేవ్ దిస్ వన్, గో ఫర్ ది అవుట్పుట్, రిఫ్రెష్ ది డాక్యుమెంట్. ఓకే, చూసారా? సెకండ్ రోలో ఒక డేటాని ఎంటర్ చేసుకున్నాము 1 అని చెప్పేసి. ఓకే, సో మనం టేబుల్ని ఇవి ఏమాత్రం ఇలా వదిలేసామనుకోండి, ఇక్కడ ఖాళీ వచ్చేస్తుంది సెల్ అనేది. ఓకే, సో జాగ్రత్తగా మనం అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక నేమ్ ఎంటర్ చేయాలి, ఏదో ఒక నేమ్ ఎంటర్ చేయాలి. ఏం చేయాలండి కోడింగ్లో? గో ఫర్ ది కోడింగ్. ఇక్కడ ఏం చేయాలి? టిడి నేమ్ ఎంటర్ చేసుకోవాలి, అవునా? ఫైల్, సేవ్. అవుట్పుట్ ఎలా ఉంటుందండి ఇప్పుడు? రిఫ్రెష్ ది డాక్యుమెంట్. ఓకే, చూసారా? ఎస్ఎన్ఓ, స్టూడెంట్ నెంబర్ 1, ఎస్ నేమ్, సమ్ నేమ్, ఈ విధంగా మనకి ఫామ్ అవుతుంది అనమాట టేబుల్ అనేది. ఓకేనా? సో
తక్కువ ట్యాగ్స్ ఉంటాయి, బట్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఓన్లీ రో ద్వారా మాత్రమే మనము ఈ సెల్స్ ని కంప్లీట్ చేయడం అనేది ఉంటుంది అనమాట. ఓకే, టిఆర్ రో క్రియేట్ చేయడానికి ఫస్ట్ రో క్రియేట్ చేసాము, ఇక్కడ ఇక్కడ టిఆర్ ఉపయోగించాము. ఫస్ట్ టీడీ, సెకండ్ టీడీ, అంటే ఈ టీడీ అవగానే దీన్ని క్లోజ్ చేసుకున్నాము, ఈ టీడీ అవగానే దీన్ని క్లోజ్ చేసుకున్నాము. మనకి ఇక్కడతో రో కంప్లీట్ అయిపోయింది, ఆపేద్దాం అనుకుంటున్నాము. ఇక్కడ రోని క్లోజ్ చేసాను, మళ్ళీ ఇంకొక రో ఇక్కడ టిఆర్ ట్యాగ్ ఉపయోగించాను, తర్వాత దాంట్లో వన్ అనే డేటా, టీడీ ఒక డేటా ఇచ్చాను, మళ్ళీ నెక్స్ట్ ఇంకొక టీడీ సెకండ్ డేటా ఇచ్చానండి, ఇక్కడ రోని క్లోజ్ చేసుకున్నాను. అవునా? సో ఆ విధంగా మనకి ఆ టేబుల్ అనేది క్రియేట్ చేయడం అనేది అవుతుంది అనమాట అండి. ఓకేనా? ఫర్ క్రియేటింగ్ ఎ రో వీఆర్ యూజింగ్ ది టీఆర్ ట్యాగ్. ఫర్ క్రియేటింగ్ ది డేటా ఆర్ ఇన్సర్టింగ్ ది డేటా వీఆర్ యూజింగ్ టీడీ. నెక్స్ట్ కమింగ్ టు దిస్ వన్, నెక్స్ట్ ట్యాగ్ టీహెచ్ అండి. ఓకేనా? టీహెచ్ అనేది ఏంటంటే టేబుల్ హెడ్డింగ్, అంటే ఇది కూడా డేటాను ఇన్సర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. బట్ టీహెచ్ లో రాసిన డేటా ఎలా వస్తుందంటే బోల్డ్గా కనిపిస్తుందండి డేటా అనేది. మన ఇక్కడ అవుట్పుట్ని అబ్జర్వ్ చేసామనుకోండి, దిస్ ఈజ్ అన్ నార్మల్ టెక్స్ట్ ఎస్ఎన్ఓ ఎస్ నేమ్ వన్ ప్రసాద్ అని చెప్పేసి. అలా కాకుండా మనం ఎప్పుడు కూడా ఫస్ట్ రోని ఏం చేస్తాము, ఫస్ట్ రో ఉన్న డేటాని హైలైట్ చేస్తూ ఉంటాము. అవునా? ఇదే డేటా మనకి సమ్ బోల్డ్గా కనిపించాలనుకోండి, ఈ టీడీ ప్లేస్లో మనం ఏం చేస్తాము అంటే, ఓకే, ఈ టీడీ ప్లేస్లో టీహెచ్ అని వాడతామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీడీ మానేసి హెచ్ అని చెప్పేసి రాస్తున్నామండి. దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్ అంతే, టీడీకిని టీహెచ్కిని. లెట్ అస్ సేవ్ దిస్ వన్ అండ్ గో ఫర్ ది అవుట్పుట్, రిఫ్రెష్ ది డాక్యుమెంట్. చూసారా, ఎస్ఎన్ఓ ఎస్ నేమ్ సమ్ బోల్డ్గా వచ్చినాయి కదా. అవునా? సో ఇలా టేబుల్ బోల్డ్ డేటా కావడానికి మనము టీహెచ్ అనే ట్యాగ్ని ఉపయోగించుకుంటాం అనమాట అండి. ఓకేనా? సో ఈ విధంగా మనము టేబుల్ని క్రియేట్ చేసుకోవచ్చు. దట్ ఇస్ ఫర్ క్రియేటింగ్ ఏ టేబుల్, హౌ టు క్రియేట్ ఏ టేబుల్. ఓకేనా? నెక్స్ట్ టేబుల్ ట్యాగ్కి యాట్రిబ్యూట్స్ చూడండి. ఓకేనా? చూడండి, ఇందాక మనం క్రియేట్ చేసిన టేబుల్ లాంటిది ఇలా వస్తుంది అనమాట. అవునా? దిస్ ఈజ్ రో అండ్ దీస్ ఆర్ కాలమ్స్. రో ఎలా క్రియేట్ కాబడుతుంది, ఒక టీఆర్ ఉపయోగిస్తున్నాము. అవునా? టీఆర్ దాంట్లో ఫస్ట్ టీడీ, ఇది టీడీని క్లోజ్ చేసుకున్నాము. అలాగే సెకండ్ టీడీ ఓపెన్ చేసాము, క్లోజ్ చేసుకున్నాము, టీఆర్ని క్లోజ్ చేసుకున్నాము. అవునా? మళ్ళీ టీఆర్ టీడీ, ఈ విధంగా మనకి టేబుల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? ఓకే, యాట్రిబ్యూట్స్ అన్ని కూడా ఇక్కడ సమ్ టేబుల్ ఫార్మాట్లో మీకు ప్లేస్ చేయడం జరిగింది. ఓకే, కమింగ్ టు ది రో స్పాన్ అండ్ కాల్ స్పాన్. ఓకే, మనకి రో స్పాన్ అంటే రోస్ని స్పాన్ చేయడం అండి. ఓకేనా? రోస్ని స్పాన్ చేయడం అనమాట. అలాగే కాల్ స్పాన్ అంటే కాలమ్ వైజ్గా డేటాని స్పాన్ చేయడం అనమాట అండి. అవి ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, జస్ట్ వెయిట్,
ఓకే జస్ట్ వెయిట్ ఓకే 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 సో మనకి రోస్ ప్యాన్ అంటే కనుక రోస్ ని స్పాన్ చేయడమని చెప్తున్నాము కాల్స్ ప్యాన్ అయితే కనుక కాలమ్స్ ని స్పాన్ చేయడం అంటున్నాం కదా ఓకే కంట్రోల్ జస్ట్ వెయిట్ ఎ మినిట్ జస్ట్ ఆ డయాగ్రామ్ ఇక్కడ మనకి ప్లేస్ చేయడానికి చూస్తున్నాము అదే జస్ట్ ఒకసారి ఆ టేబుల్ ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి కోడింగ్ ని ఓకే ఓకే ఇక్కడ ఒక టేబుల్ ఒకటి మీకు డ్రా చేశాను చూడండి ఇఫ్ యు ఆర్ అబ్జర్వింగ్ దిస్ టేబుల్ టేబుల్ అబ్జర్వ్ చేసుకుంటే ఎన్ని రోస్ ఉన్నాయండి 1, 2, and 3 అవునా 3 రోస్ ఉన్నాయి 1, 2, and 3 ఎన్ని కాలమ్స్ ఉన్నాయి 1, 2 కాలమ్స్ ఉన్నాయండి సో ఇక్కడ మనకి ఫస్ట్ రోని చూసుకుంటే ఈ 2 కాలమ్స్ కలిపి ఒకటే కాలమ్ కింద ఉన్నాయి అవునా ఇక్కడ 2 కాలమ్స్ ఉండాలి కదా చూడండి ఇక్కడ ఇక్కడ ఒక కాలం కనిపిస్తుంది ఇక్కడ ఒక కాలం కనిపిస్తుంది బట్ ఈ పైన చూస్తే కనుక ఒకటే సెల్ కింద కనిపిస్తుంది అవునా ఇక్కడ అంటే ఏం జరుగుతుందంటే ఈ 2 కాలమ్స్ కలిపి ఇక్కడ ఒక కాలం ఉండాలంటే ఈ గేట్ పైకి లేదు అవునా ఇక్కడ ఒక కాలం ఉండాలి ఇక్కడ ఒక కాలం ఉండాలి ఆ రెండు కలిపి సింగిల్ సెల్ కింద ఫామ్ అయింది అంటే ఈ రెండింటిలో మనం ఏం చేసామంటే కాల్ స్పానింగ్ అనేది చేసామండి పక్క పక్కన ఉన్న సెల్స్ ని కనుక కలిపితే మనము కాల్ స్పాన్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి అంటే మీరు ఎలా అనుకుంటారంటే ఈ రోలో ఉన్న సెల్స్ ని కలిపేస్తున్నాం కదా రో స్పాన్ అనుకుంటారు రోలో ఉన్న సెల్స్ ని కలిపితే రో స్పాను కాలమ్స్ ఉన్న వాటిని కలిపితే కాల్ స్పాన్ కాదండి ఓకేనా 2 కాలమ్స్ ని స్పాన్ చేస్తే 2 ఆర్ మోర్ దెన్ 2 ఓకే కాలమ్స్ ని స్పాన్ చేసుకుంటూ వెళితే దాన్ని కాల్ స్పాన్ అంటాము కాల్ స్పాన్ కాలమ్స్ ని స్పాన్ చేస్తున్నాము ఇక్కడ చూడండి ఇక్కడ ఒక రో ఉంది ఇక్కడ ఒక రో ఉంది 2 రోస్ ని కలిపి ఇక్కడ ఒకటే సెల్ కింద ఫామ్ చేస్తాం అంటే ఇదేంటి రో స్పాన్ రోస్ లో ఉన్న సెల్స్ ని కలుపుతున్నాము అవునా ఈ రోలో ఉన్న సెల్ ఈ రోలో ఉన్న సెల్ కలుపుతున్నాను దీన్ని ఏమో రో స్పాన్ అంటాము ఇక్కడేమో ఈ కాలంలో ఉన్న సెల్ ని ఈ కాలంలో ఉన్న సెల్ ని కలుపుతున్నాము సో దీన్ని కాల్ స్పాన్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాము ఓకేనా సో మనకి ఇలా స్పానింగ్ ప్రాసెస్ ని చేయడానికి మనము ఈ రో స్పాన్ అండ్ కాల్ స్పాన్ ట్యాగ్స్ ని ఉపయోగించుకుంటాం అనమాట అండి ఓకేనా సో లెట్ అస్ గో ఫర్ త్రూ ది కోడింగ్ సో ఒకసారి కోడింగ్ ద్వారా మనము ఈ డాక్యుమెంట్ ని అబ్జర్వ్ చేసుకుందామండి ఓకే అండ్ లెట్ అస్ ఓకే సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇంకొక టేబుల్ ని క్రియేట్ చేస్తున్నామండి ఓకే సో దీంట్లో బార్డర్ ఈక్వల్ టు 1 సో బార్డర్ ని ఉపయోగించుకుంటున్నాము హియర్ ఐమ్ డిఫైనింగ్ ది టిఆర్ ఒక రో క్రియేట్ చేసుకుంటున్నాము అండ్ టిఆర్ ని క్లోజ్ చేసుకున్నాము ఓకే మనం రోస్ ని కాల్ స్పెల్ ని కూడా ఏ ట్యాగ్ దగ్గర అప్లై చేయాలి అంటే టిఆర్ దగ్గర మాత్రమే అప్లై చేసుకోవాలండి సారీ టీడీ దగ్గర మాత్రమే అప్లై చేసుకోవాలి సారీ రోస్ ప్యాన్ కావచ్చు కాల్ స్పెన్ కావచ్చు ఏదైనా కానీ ఎక్కడ అప్లై చేసుకోవాలి మనము టీడీ దగ్గరే అప్లై చేసుకోవాలి రోస్ ప్యాన్ అని చెప్పేసి టిఆర్ దగ్గర కాల్ స్పెన్ అని చెప్పేసి టీడీ దగ్గర కాదు
మనం స్పానింగ్ చేయవలసింది సెల్స్ ని స్పానింగ్ చేయాలి. సో సెల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఇస్తాము? టీడీలో ఇస్తాము. సో టీడీ దగ్గరే మనము స్పానింగ్ ప్రాసెస్ అనేది చెయ్యాలి. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ కాల్ స్పాన్ కదండి మనం చేస్తుంది. ఎన్ని కాలమ్స్ ని మనము స్పాన్ చేసుకోవాలి, ఎన్ని సెల్స్ ని కలపాలనుకుంటున్నాము? 2 సెల్స్. ఓకే, సో ఇక్కడ ఎస్ డేటా, స్టూడెంట్ డేటా అని చెప్పేసి రాస్తున్నామండి. ఓకేనా? క్లోజ్ ది టిడి. సో టీడీని క్లోజ్ చేసుకున్నాము. ఓకే, అబ్జర్వ్ చేస్తున్నారు జాగ్రత్తగా. ఓకే, ఇక్కడ ఎస్ డేటా ఫస్ట్ ఒక టేబుల్ క్రియేట్ చేసుకుంటున్నాము. దాంట్లో ఒక రో క్రియేట్ చేశాను, దాంట్లో ఒక టీడీ దగ్గర ఏం చేస్తాను, కాల్ స్పెన్ చేస్తానండి. అంటే ఒక రోలో 2 సెల్స్ని కలిపి ఒక సింగిల్ సెల్ కింద ఫామ్ చేసేసుకున్నాను. సో ఇక్కడ మనకి వేరే ఇంకొక సెల్ డేటా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా? ఉండదా? ఉండదండి. బికాస్ ఆఫ్ ఎందుకని, 2 సెల్స్ని కలిపి ఒక సింగిల్ సెల్ కింద మనం అక్కడ ఫామ్ చేస్తామన్నమాట. ఓకే, లెట్ అస్ సేవ్ దిస్ వన్. ఒకసారి మనము అవుట్పుట్ని అబ్జర్వ్ చేసుకుంటే దిస్ ఈజ్ ఎన్ ద టేబుల్ అండి. ఇక్కడ ఒక టేబుల్ క్రియేట్ అయ్యింది, దాంట్లో ఒక రోలో ఒకటే డేటా ఎంటర్ చేసాము. అంటే పక్కన ఇంకో సెల్ మనకి ఫామ్ అవ్వదన్నమాట. ఓకేనా? దీని అబ్జర్వేషన్ చూడాలంటే ఇంకొక రోని మనం క్రియేట్ చేసుకోవాలి క్లియర్గా. ఓకే, సో ఒకసారి ఇంకొక రోని క్రియేట్ చేద్దాము. టిఆర్, సో దీంట్లో ఒక టీడీ ఎంటర్ చేస్తున్నాను. ఓకే, 1 అనే డేటా ఇస్తున్నాను. నెక్స్ట్ టీడీని క్లోజ్ చేసుకున్నాను, దాంట్లోనే ఇంకొక టీడీ ఇస్తున్నాను. ఇక్కడ డేటా వచ్చేసి 2 అని చెప్పేసి ఇస్తున్నాను, /TD. ఓకే, కంప్లీట్ అయిపోయింది. రోని కూడా క్లోజ్ చేసుకున్నాను. అంటే 2 రోస్ని క్రియేట్ చేసాము. ఓకే, 2 రోస్, సెకండ్ రోలో 2 TDలు ఇచ్చానండి, ఇదొక టీడీ ఇదొక టీడీ. సో లెట్ అస్ సేవ్ దిస్ వన్ అండ్ గో ఫర్ ది అవుట్పుట్. చూసారు ఇక్కడ? ఓకే, జస్ట్ కోడింగ్లో చిన్న చేంజింగ్ అనేది చేస్తాను. ఒకసారి టేబుల్ ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది కదా. ఇక్కడ బీఆర్ ఓకే, సేవ్ దిస్ వన్. ఓకే, నౌ గో ఫర్ ది అవుట్పుట్. ఓకే, దిస్ ఈజ్ అవర్ సెకండ్ టేబుల్. అవునా? సో ఇక్కడ చూడండి, 2 సెల్స్ కలిపి ఒక సింగిల్ సెల్ కింద వచ్చేస్తుంది మనకి. అవునా? దీన్ని మనము స్పానింగ్ అని చెప్పేసి చెప్తామన్నమాట. ఓకేనండి? అలానే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటామంటే, ఇక్కడున్న సెల్ని ఇక్కడున్న సెల్ని కలపాలి. ఓకే, ఇక్కడ ఒక సెల్ ఉంటుంది, దీని కింద ఇంకొక రో వస్తుంది కదా, ఈ రోలో దీన్ని కలుపుదాము, ఇక్కడ ఒక డేటాని ఎంటర్ చేద్దామండి. ఓకే, సో దానికోసం అని చెప్పేసి కోడింగ్ ఎలా వెళ్ళాలి, సెకండ్ రోలో ఫస్ట్ టీడీ దగ్గర ఇక్కడ ఏం చేయాలి మనము, రో స్పాన్ అని చెప్పేసి ఉపయోగించాలి, ఈక్వల్ టు 2 రోస్ని స్పాన్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనము థర్డ్ రోకి వెళ్ళాలి కదా, విఆర్ గోయింగ్ టు ది థర్డ్ రో. థర్డ్ రోలో ఎన్ని టీడీస్ని ఇవ్వాల్సి ఉంటుందండి మనము, ఎన్ని టీడీస్ని ఇవ్వాల్సి ఉంటుంది? ఒకటే టీడీ అండి. ఓకేనా? బికాజ్ ఆఫ్ ఆల్రెడీ మనకి ఓకే, ఒకసారి అవుట్పుట్ని కనుక అబ్జర్వ్ చేసుకుంటే థర్డ్ రో వస్తుంది. ఈ రెండింటిని స్పాన్ చేద్దాం అనుకుంటామంటే ఇక్కడ థర్డ్ రోకి వచ్చేది, ఈ రెండింటిని స్పాన్ చేద్దాం అనుకుంటున్నాము. ఓకే, ఇక్కడ ఉండవలసిన డేటాని ఎవరు తీసుకుంటున్నారు, ఇక్కడ స్పాన్ చేసేస్తున్నాం. అంటే ఈ డేటా అంతా కూడా ఈ సెల్కి సంబంధించిందండి. ఓకే, ఈ కింద ఉండవలసిన డేటా కూడా ఈ సెల్కి సంబంధించింది అనమాట. సో ఇక్కడ మనం డేటా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను థర్డ్ రోలో ఒక డేటా ఇచ్చాను కదా, అది ఎక్కడికి వస్తుందండి, ఇక్కడికి వస్తుంది అనమాట.
త్రీ అనే డేటా ఎక్కడికి వస్తుంది, ఈ పక్కకి వస్తుందండి. ఓకేనా? దాన్ని ఒకసారి కోడింగ్ని సేవ్ చేసి ఓకే అండ్ నౌ గో ఫర్ ది అవుట్పుట్. ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాను డాక్యుమెంట్ని, చూసారా? ఓకే, ఇక్కడేమో రో స్పాన్ చేసాము, ఇక్కడేమో కాల్ స్పానింగ్ ప్రాసెస్ అనేది చేసామన్నమాట అండి. ఓకేనా? సో ఆ విధంగా మనము డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్కి హైట్ అండ్ విడ్త్ని కూడా మనము స్పెసిఫై చేసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ హైట్ ఈక్వల్ టు 150 px. ఓకే, అలాగే విడ్త్ ఈక్వల్ టు 200 px. సో హైట్ అండ్ విడ్త్ని అసైన్ చేస్తున్నాం అనమాట మనం ఇప్పుడు క్రియేట్ చేసిన సెకండ్ టేబుల్కి. ఓకేనా? లెట్ అస్ సేవ్ దిస్ వన్ అండ్ గో ఫర్ ది అవుట్పుట్. చూసారా, టేబుల్కి హైట్ అండ్ విడ్త్ ఇదేమో 150 px హైట్ను 200 px విడ్త్ని మనం ఇక్కడ స్పెసిఫై చేసామన్నమాట అండి. ఓకే, అది అవుతుంది కదా. సో ఈ విధంగా మనము స్పానింగ్ ప్రాసెస్ అనేది చేయొచ్చు అనమాట అండి. ఓకేనా? సో టేబుల్ని అలైన్మెంట్ కూడా మనం ప్రాసెస్ని చేసుకోవచ్చండి. ఓకేనా? అలైన్ ఈక్వల్ టు సెంటర్ అని ఇచ్చామనుకోండి. ఓకేనా? లెట్ అస్ సేవ్ దిస్ వన్ అండ్ గో ఫర్ ది అవుట్పుట్. రిఫ్రెష్ ది డాక్యుమెంట్. ఓకే, అలైన్మెంట్ సెంటర్కి వచ్చింది కదండి. సో ఈ విధంగా ఏంటంటే మనము టేబుల్కి స్పానింగ్ ప్రాసెస్ని కూడా మనము పెర్ఫామ్ చేయొచ్చు అనమాట అండి. ఓకేనా? అండ్ మన ట్యాగ్స్ని అప్లై చేయడంలోనే టేబుల్ ఫార్మేషన్ అనేది ఉంటుంది, మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ 10 marks. ఓకేనా? చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మనము ఇక్కడ ఏం చేస్తున్నామంటే టేబుల్ని క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము టేబుల్ అనే ట్యాగ్ను ఉపయోగించుకుంటున్నాము. దాంట్లో ఫస్ట్ రో క్రియేట్ చేయాలి అంటే టీఆర్, దాంట్లో డేటాను అసైన్ చేయడానికి టీడి. ఓకే, హెడ్డింగ్ అంటే బోల్డ్ లెవెల్లో డేటా కావాలంటే టీహెచ్ అనే డేటాను ఉపయోగించుకుంటున్నాము. ఓకే, సో మనకి రోస్ క్రియేట్ చేయడానికి టీఆర్ ఉంటుంది, కాలమ్స్ని సెపరేట్గా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ రోలోకి డేటాని ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఓకే, మనం ఎప్పుడైతే ఒక రో క్రియేట్ చేసుకుంటున్నామో ఆ రోకి డేటాని ఎంటర్ చేసుకుంటూ వెళితే ఏమవుతుందంటే కాలమ్స్ అనేవి ఆటోమేటిక్గా మనకి ఫామ్ అవుతాయి అనమాట అండి. ఓకేనా? సో ఆ విధంగా ఏంటంటే మనం టేబుల్స్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్తాము. ఓకే, మనకు అలా ఎన్ని రోస్ కావాలంటే అన్ని రోజుని క్రియేట్ చేసుకోవచ్చు, ఎన్ని కాలమ్స్ని కావాలంటే అన్ని కాలమ్స్ని కూడా మనము క్రియేట్ చేసుకోవచ్చండి. ఓకే, ఆఫ్టర్ దట్ మనకి డేటాని ఎంటర్ చేసుకుంటున్నాము, ఒక్కొక్కసారి మనకి స్పానింగ్ ప్రాసెస్ అవసరం అవుతుంది. కాలమ్ వైజ్గా స్పాన్ చేసుకోవచ్చు, రో వైజ్గా కూడా స్పాన్ చేసుకోవచ్చు. ఫర్ స్పానింగ్ దట్ ప్రాసెస్ మనకున్న ట్యాగ్స్ ఏంటి, కాల్ స్పాన్, రో స్పాన్. అంటే పక్క పక్కన ఉన్న సెల్స్ని స్పాన్ చేస్తుంటే, పక్క పక్కన ఉన్న సెల్స్ని కనుక మనం స్పాన్ చేస్తుంటే అక్కడ మనము కాల్ స్పాన్, కాలమ్స్ని స్పాన్ చేస్తున్నాము. సో కాల్ స్పాన్ ఉపయోగించాలి. సో ఒకదాని పైన ఒకటి, పైన కింద ఎలా ఉన్నాయనుకోండి, వాటిని స్పాన్ చేయాలనుకోండి, రో స్పాన్ని ఉపయోగించుకుంటాము. అండ్ కాల్ స్పాన్, రో స్పాన్ రెండు కూడా ఎక్కడ అప్లై చేయాలి అంటే టీడి దగ్గరే అప్లై చేసుకోవాలి, టేబుల్ డేటా దగ్గర అప్లై చేసుకోవాలి. అంతేగాని రో స్పాన్ తీసుకెళ్ళి టీఆర్ దగ్గర, కాల్ స్పాన్ తీసుకొచ్చి టీడి దగ్గర అప్లై చేస్తూ ఉంటారు, అదేం కాదండి. ఓకేనా? మనకి రో స్పాన్ చేయాలన్నా, కాల్ స్పాన్ చేసుకోవాలన్నా కానీ ఎక్కడ చేయాలి, టీడి దగ్గర చేసుకోవాలి. ఓకేనండి? అండ్ సమ్ యాట్రిబ్యూట్స్, టేబుల్కి సమ్ యాట్రిబ్యూట్స్ని కూడా మనం అక్కడ చెప్పుకున్నాము, హైట్, విడ్త్. ఓకేనా? సో ఇప్పటికే చాలా ఎక్కువ యాట్రిబ్యూట్స్ అనేవి, సో మ్యాక్సిమం ఇంకా చాలా ఉంటాయి, టేబుల్ సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటాయి, బట్ దిస్ ఇస్ అన్ బేసిక్ ఇన్ఫర్మేషన్, మోస్ట్లీ యూజ్ ఇన్ఫర్మేషన్ అనమాట అండి. ఓకేనా? ఒక టేబుల్ క్రియేట్ చేసామంటే వీటిని మనం ఎక్కువగా యూజ్ చేసుకుంటామన్నమాట. ఓకే, సో టేబుల్ కాన్సెప్ట్ లిటిల్ బిట్ సమ్ కాంప్లికేటెడ్ వన్. ఓకే, చూడడానికి చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ ప్రోగ్రామాటిక్ వెళ్ళేసరికి కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది అనమాట. సో టాపిక్ అర్థమయ్యే వరకు కూడా వీడియోస్ని, ఈ వీడియోని ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? సో కంపల్సరిగా ఒకటి రెండు మూడు సార్లు కంపల్సరిగా చూస్తూ ఉండండి. ఓకేనా? చూస్తే కనుక ఈజీగా అర్థమవుతుంది. సో
ప్రతిదీ కూడా నేను ఎలా అయితే స్టెప్ బై స్టెప్ టేబుల్ ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చేమో అలా స్టెప్ బై స్టెప్ మీరు కూడా ఆ వీడియోని వింటూ టేబుల్ ని పేపర్ మీద రన్నింగ్ నోట్స్ లో నోట్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? ఓకే, ఏమైనా డౌట్స్ వస్తే కనుక నా నెంబర్కి కాల్ చేయండి ఆర్ చాట్ విత్ మీ నా వాట్సాప్. ఓకే, అబౌట్ దట్ ప్రాబ్లమ్. సో ప్రాబ్లమ్ సంబంధించి ఏదైనా స్క్రీన్ షాట్ తీసి సార్ ఇక్కడ టేబుల్ క్రియేట్ చేయడం ఎలా ఉంటుంది. ఓకే, నో ప్రాబ్లమ్, కాల్ చేసిన ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్, బట్ దిస్ లిటిల్ బిట్ కాంప్లికేటెడ్. ట్యాగ్స్ ని జాగ్రత్తగా అప్లై చేయడం అనేది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే కనుక మనకి చాలా క్లియర్గా టేబుల్ని మనం ఫామ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ, విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.